వెల్కమ్ టు మహా అనాలిసిస్. దిస్ ఈజ్ అజిత. మొత్తం భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పెగాసిస్ సంచలనం రేపుతోంది. అయితే ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్కి సంబంధించి అన్ని వేళ్ళు భారత్ వైపే చూపిస్తున్నాయి. ఇక దీంతోపాటు ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికలు హీట్ ఎక్కుతున్నాయి, పరస్పర దాడుల వరకు కూడా హుజూరాబాద్ ఎలక్షన్స్ వెళ్తున్నాయా. ఇక ఆషాఢమాస బోనాల శుభ సందర్భాన మంగ్లీ పాట వివాదాస్పదమైంది. ఆ తర్వాత పాట మార్చినప్పటికీ కూడా అసలు నిందాస్తుతి అనేది మన సంస్కృతిలోనే ఉందా? దీనికి సంబంధించి మూడింటితో పాటు ప్రత్యేక హోదాపై వైసీపీ అధికార పార్టీ ఎంపీలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎంపీల పెర్ఫార్మెన్స్ పార్లమెంట్లో ఎలా ఉంది, ఈ నాలుగు అంశాల మీద మనతో మాట్లాడడానికి తెలకపల్లి రవి గారు లైవ్లో ఉన్నారు. రవి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అజిత. సార్ చెప్పండి సార్, ముందుగా పెగాసిస్కి సంబంధించి, అసలు అంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి సంబంధించి ఆయన కూడా ఇటు మన వైపే చూపిస్తున్నాడు. ప్రధానంగా మోడీ మా నెంబర్స్ కూడా, ఆ భారత ప్రధాని మోడీ మా నెంబర్స్ కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నారు ఎన్ఎస్ఓతో, ఇజ్రాయెల్కి సంబంధించి అని చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఇంత వివాదమైనా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 18 మీడియా సంస్థలు, దాంతోపాటు ఫర్బిడన్ స్టోరీస్ అనుకుంటే, ఇవన్నీ కలిపి చేసిన ఈ మొత్తం ఒక పరిశోధనాత్మక జర్నలిజంలో రోజుకొక కథనాలు వెల్లడిస్తూ ఉన్నా, వీటిని ఖండిస్తున్నారు కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఎన్ఎస్ఓ కానీ, భారత ప్రభుత్వం మాతోటి డీల్ కుదుర్చుకోలేదని ఎన్ఎస్ఓ చెప్పలేదు, ఎన్ఎస్ఓతో డీల్ కుదుర్చుకోలేదని భారత ప్రభుత్వము చెప్పలేదు. ఏంటి అసలు ఈ పెగాసిస్ అంశాన్ని మొత్తాన్ని ఎలా తీసుకుందాం? ఇది ఎంత చూస్తుంటే అసలు మనం ఇప్పుడు మాట్లాడుతున్న దానికి కూడా ఏమైనా భద్రత ఉందా ఈ దేశంలో అని ఒక పెద్ద సందేహం కలుగుతుంది. మన స్వతంత్రము కల్లా, మన ప్రజాస్వామ్యం డొల్ల అని అప్పుడప్పుడు ఆరుత్ర రాసినట్టుగా ఏదైనా కానీ ఈ దేశంలో సంభవమే అని. ఇజ్రాయెల్ తో సంబంధాలు చాలా కాలం మనం పాలస్తీనా విమోచన ఉద్యమాన్ని సమర్థించాం, ఇజ్రాయెల్ ను వ్యతిరేకించాం. ఇజ్రాయెల్ ఎట్లయినా ఇండియాలో జరపడాలని వరుసగా ప్రభుత్వాలు మారినప్పుడంతా ప్రయత్నం చేసి, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక అత్యధిక సన్నిహిత సంబంధాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయనే వాతావరణం ఏర్పరిచారు. అటు ఇటు కూడా ఇవి జరిగాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పాలస్తీనియన్లను అణచివేయడం, వాళ్ళ మీద నిఘా వేయడం, అత్యంత వాళ్ళు సాంకేతికంగా అభివృద్ధి చెందారు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆ రాజ్యం యొక్క పునాదులు మటుకు నిఘా మీద, అణచివేత మీద, గూఢచర్య మీద ఆధారపడింది. చాలా విషయాలకు ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతుంది. ఈ పెగాసస్ అది దానికి సంబంధించి తయారు చేసినటువంటి ఎన్ఎస్ఓ, వీటితో భారత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయనేది సుస్పష్టం. ఖండించకపోవడం కాదు, దాదాపు ఆమోదించారు. ఏమని, మేము ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తాము, ప్రభుత్వాలకు మాత్రమే ఇస్తాము అంటే ప్రభుత్వం వానికి ఇచ్చామనే కదా దాని అర్థం. అలాగే సభలో మాట్లాడినప్పుడు కొత్తగా వచ్చిన ఐటీ మంత్రి వైష్ణవ అశ్విన్ అని ఆయన మాట చెప్పాడు. ఏమని అంటే, మేము అనధికారికంగా ఎవరు ఫోన్లు హ్యాకింగ్ చేయలేరు అంటే, అనధికారికంగా చేయలేరు అంటే అధికారికంగా చేశారనే కదా దాని అర్థం. కాబట్టి ఇక్కడ రెండు, ప్రభుత్వము ఎన్ఎస్ఓ కూడా జరిగింది, కానీ ఇది ఎంత అధికారికంగా చట్టపరంగా జరిగిందని. చట్టం ఏం చెప్తుంది, ప్రభుత్వ విధి నిర్వహణలో హోంశాఖ ఏదైనా తన అవసరాల మేరకు టెర్రరిస్టుల మీదనో లేకపోతే దేశద్రోహుల మీదనో నిఘా వేస్తే అది చట్టం నుంచి అది చలామణి అవుతుంది సాంప్రదాయంగా. అది కూడా చట్టం ముందు ఎంత నిలబడుతుంది అనేది వేరే విషయం, కానీ పౌరుల గోప్యత తర్వాత భద్రత వీటికి సంబంధించి రాజ్యాంగం రక్షణ కల్పిస్తున్నప్పుడు ఇన్ని వందల మంది మీద, వేల మంది మీద, ప్రతిపక్ష నేతల మీద, దేశాధినేతలు, రాష్ట్రాధినేతల మీద కూడా నిఘా రహస్యంగా వేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరు దీని అంతటిని పర్యవేక్షించారు, దీనికి ఎంత మొత్తం చెల్లించారు, దీనివల్ల అసలు మన భారతదేశ వ్యవస్థలోకి వాళ్ళు ఎలా చొరబడ్డారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు లేవు. మీరు అన్నట్టు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏదో పై సమాధానాలు ఆకు కందకుండా పొందకుండా ఏదో చెప్పేసి వదిలేయటం తప్ప ఇక్కడ ఎంత మాత్రం కూడా బాధ్యతాయుతంగా లేదంటే ఈ చెప్పకపోవడంలోనే ఒప్పుకోవడం ఉంది. పౌరుల యొక్క గోప్యతకు, వ్యక్తిగత స్వాతంత్రానికి, భద్రతకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం విఫలమైనట్టు లెక్క. ఇంకో పాశ్చాత్య దేశంలో అయితే ఈ పాటి దీని మీద పెద్ద సంచలనం వచ్చేసి రాజీనామాలు దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ మన దేశంలో మనకు కిమ్మని నాస్తే ఎవ్వరు ఈ ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడడం లేదు. మీడియాలో అసలు ఏదో రాజకీయవేత్తలే కాకుండా మీడియాలో జాతీయ స్థాయిలో పేరున్నటువంటి వాళ్ళ మీద, లేకపోతే కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా దీన్ని ఉపయోగించారు, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు
ఇంకా మీరు చెప్పిన పాకిస్తాన్ ఆ కోణం వేరు. అదే అది ఎప్పుడు విదేశీ సంబంధాలు, దానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా చెప్పాల్సిందే. దీన్ని వాడుకోవడానికి వాళ్ళు అసలు పాకిస్తాన్ కంటే స్నేహితులు ఎవరు ఉంటారు అమెరికాకు. కాబట్టి ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి అంశం ఇది జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి గొలుసులో భారతదేశం కూడా బందీ అయిపోయింది అన్నది కూడా ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. అంటే అంతర్జాతీయ శక్తులు కూడా ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఏదో చేసిందని అమెరికా ఎంత గగ్గోలు పెట్టింది, అధ్యక్ష భవనం ప్రత్యేకమైన నిఘా దానికోసం ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించారు, అధ్యక్షులు కూడా అక్కడ సాక్ష్యం చెప్పారు. ఇంత జరిగింది కదా, మన దేశంలో అసలు ఎంత మాత్రం స్పందన లేని పరిస్థితి. అంటే పార్లమెంట్లో ఈ ప్రభుత్వానికి లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి ఏదైనా చెల్లుతుంది అనే ఒక అప్రజాస్వామికమైన నిరంకుశమైన వాతావరణం ఏర్పడింది. వైట్ వాటర్ గేట్ కుంభకోణం నిక్సన్ ఇంటికే పంపించిన, ఆయన చేసింది ఏంటి నిఘా పరికరాలు పెట్టడమే కదా. ఆయన చేసింది ప్రతిపక్ష సదస్సులు జరిగే హాల్లో నిఘా పరికరాలు పెట్టాడు. ఇక్కడ రాహుల్ గాంధీకో లేకపోతే ఇంకొక వామపక్ష నాయకుడికో లేదా ఒక సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా అది వరకు చేసిన ఆయన సహాయకుడికో పెట్టాడంటే వీటన్నిటికీ అర్థం ఏం తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా దారుణమైన అప్రజాస్వామికమైన విషయం. దీని మీద పూర్తి నిఘా జరగాల్సి ఉంటుంది. ఇంకొకటి, దీని ద్వారా ప్రపంచంలో అత్యంత అభివృద్ధి నిరోధకమైన ఇజ్రాయెల్ యొక్క కబంధ హస్తాల్లో వాడ నిఘా నీడలోకి భారతదేశం వెళ్ళిపోయింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొనడానికి సంబంధించిన కథలు మనం చాలా వింటున్నాం. చాలా వాటికి మనం ఇజ్రాయెల్ మీద ఆధారపడుతున్నాం. వాస్తవానికి దాని పర్యవసానాలు ఇవి, ఇజ్రాయెల్ కావచ్చు ఇంకో దేశం కావచ్చు అనుకోండి, పౌరుల మీద అందులో జర్నలిస్టులు రాజకీయవేత్తలు ఒక జడ్జి ఫోన్ మీద నిఘా చేశారండి, మోడీ తన మంత్రివర్గంలోనే ఉన్న ఇద్దరి మీద నిఘా వేశారని, ఇలాంటివన్నీ వింటుంటే నిజంగా ఒక్కోసారి మనలాంటి వాళ్ళకు కూడా దిగ్భ్రాంతి కలుగుతుంది. అంటే ఎవరికి రక్షణ లేదు, అమెరికా అధ్యక్షుడికి కూడా రక్షణ లేదు, బుల్లోడా నీ ఇళ్ళొక చిల్ల చిల్లి ఓడా అని శ్రీశ్రీ ఎప్పుడు రాశాడు. అంటే ఎవరికి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది దేశం. ఇంకోటి, దీని ద్వారా మనుషుల ఫోన్లు వింటమే కాకుండా కంప్యూటర్లలోకి మాల్వేర్ పంపించి అక్కడి నుంచి సమాచారం తమ అనుకున్నది జొప్పించి వాళ్ళని దోషులుగా నిలబడ్డచ్చు. ఇప్పుడు చాలా మంది మీద చాలా కేసులు పెడుతున్నారు, రాజద్రోహం కేసులు ఇట్లాంటివి, అది సుప్రీంకోర్టు సమీక్షిస్తానంటుంది. ఈ విధంగా పంపిస్తే అది ఏ నిజమైన సాక్ష్యం ఏది, మీరు జొప్పించిన సాక్ష్యం ఏది చెప్పడానికి కూడా లేనటువంటి ఒక దారుణమైన భయానక పరిస్థితి ఏర్పడుతుంది. అభద్రత తాండవించడానికి, నిరంకుశత్వం పెరగడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తుంది, దారి తీస్తుంది. రైట్. దీనికి సంబంధించి జనరల్గా పెగాసిస్ అంటే ఇటు మొన్సాంటో కంపెనీకి సంబంధించిన ప్రతి వాళ్ళ మీద పెట్టారు, అదేవిధంగా అదాని కొడుకు మీద కథనాలు రాసిన, ఆయన వ్యాపారానికి సంబంధించి కథనాలు రాసిన జర్నలిస్టుల మీద, ఇలా రకరకాల వర్గాల మీద పెట్టడంతో పాటు ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ అంశం కూడా ఇక్కడ చర్చకి వస్తూ ఉంది. మొత్తం అంటే 2017 నుంచి ఇప్పటివరకు జరిగిన అనేక పొలిటికల్ పరిణామాల వెనక ఈ పెగాసిస్ ఉంది అని అనేది కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఇది ఎలా అంటే రాష్ట్ర దేశ రాజకీయాలని కూడా ఇది ప్రభావితం చేయదంటారా? ఇప్పుడు నేను వైట్ హౌస్ ప్రస్తావన సారీ వాటర్ గేట్ ప్రస్తావన తెచ్చింది అందుకోసమే. అంటే ప్రత్యర్థులు తమకు నచ్చని వాళ్ళు లేదా తమ సమాచారం సేకరించి తద్వారా తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవడం అన్నది ఇక్కడ 2017లో అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మధ్యంతర దశలో ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ అధికారంలోకి రావడం మీద దానికి సంబంధించి అన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి, రాష్ట్రాలు ఎలా బలపడాలి, దీనికి ప్రయత్నం చేశారు. రెండోది, వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి, అది అదానీదా లేదా ఇంకొక అంబానీదా మరొకరిదా, ఈ సామ్రాజ్యాలు ఉన్నాయి. వ్యాపార పరమైన ప్రయోజనాల కోసం కూడా దీన్ని వాడారు. వైర్ పత్రిక అదాని తర్వాత అమిత్ షా కుమారుడు వీళ్ళ మీద కథనాలు రాసింది. వైర్ పత్రిక సిద్ధార్థ వరదరాజన్ మీద నిఘా వేశాడు. ప్రశాంత్ కిషోర్ అది వరకు వీళ్ళకి సలహాదారుగా ఉంది, తర్వాత ఇతర పార్టీలకు సలహాదారుడు అయ్యాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మీద వేశారు. అంటే ఇలా చెప్తూ పోతే ఇందులో 37 మంది మీద అంటే వేశారా లేదా నిర్ధారించుకోవడం కోసం ఒక 37 మంది ఫోన్లు పరిశీలిస్తే వేశారు అనే ఆధారాలు కూడా లభించాయి. నిఘా జరిగింది, హ్యాక్ చేశారు అని. కాబట్టి ఇది ఒక చాలా పెద్ద వల పన్నడం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు బయటకు వస్తుంది, అంటే మధ్యంతర దశ మళ్ళీ
మళ్ళీ వీళ్ళన్న దేశంలో కొత్త కదలికలు ఇవన్నీ కూడా మొదలవుతున్న సమయంలో ఇది ఎందుకు యాక్టివేట్ అయింది, ఎందుకు ఈ కథనం బయటకు వచ్చింది అని మనకు చూస్తే ఏమంటున్నారు, పాలక పక్షం ఏం మాట్లాడకపోయిన సంఘ పరివారాలు రెండు దేశాలు రాష్ట్రాల్లో ఎదురు దాడి చేయాలి, మనం ఏం మాట్లాడకూడదు అనేది ఒకటి. రెండవది భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించడానికే ఇలా చేస్తున్నారు. 50 దేశాల్లో ఇవన్నీ జరిగితే ఒక్క భారతదేశాన్ని ఎందుకు అంటున్నారు అని మీరు మీరు ఇందాక చెప్పినట్టు భారతదేశాన్ని దీని కేంద్ర బిందువుగా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అనేది అది అది మొదటిది. రెండవది ఎందుకు అనకూడదు, జరిగిన తప్పును ఎత్తి చూపిస్తే న్యూయార్క్ వాషింగ్టన్ పోస్ట్ లీమాండే లేకపోతే మన దేశంలో పత్రికలు ఇవన్నీ కూడా చెప్తే దానికి స్పందించి సమజాయిషి ఇవ్వాల్సింది పోయి ఎవరు ఏమన్నా ఎక్కడ ఏం బయటపడినా తమ లోగుట్టు బయటపడితే ఎదురు దాడి చేయడం ఇదంతా కూడా కుట్ర, దేశానికి వ్యతిరేకంగా కుట్ర అంటే మళ్ళీ అక్కడికే రాజద్రోహం దేశద్రోహం ఆరోపణల లాగా తీసుకుపోవడం జరుగుతుంది. నిజానికి ఇది పౌరులకు జరిగిన ద్రోహం, రాజ్యాంగ హక్కులకు జరిగిన ద్రోహం, భద్రతకు గోప్యతకు జరిగిన ద్రోహం. కాబట్టి ఇది చాలా లోతుగా వెళ్ళనుకుంది. ఇది ముఖ్యమంత్రులకు భద్రత లేదని తేలిపోయింది. ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిఘాన ఎడల్లో ఉన్నాయి, ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం చేస్తున్నారు. రెండవది దీని మీద పర్యవేక్షణ అధికారం ఎవరిది, కాబట్టి దుర్వినియోగం చేయడానికి వాడు నచ్చని వాళ్ళని కూడా చేయడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేసిన మహిళ ఆమె మీద వేశారు అని ఇందులో ఆయన అడిగితే నేను నో కామెంట్ అంటున్నారు, అంతేగాని ఖండించడం లేదు. ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా అంటే విచ్చలవిడిగా విశృంఖలంగా దీన్ని వినియోగించారు, నిఘా వేసి రప్పించారు అనేది తెలుస్తుంది. దీన్ని ఏమాత్రం కూడా బహుశా పార్లమెంటు స్తంభించిపోయేయడం దీని మీద న్యాయమే. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది వేసి ప్రత్యేక విచారణ జరిపించి దీనికి లోతుపాతులు చేయకపోతే రేపొద్దు ఇంతకంటే కూడా ఎక్కువగా ఇలాంటి పరిణామాలు వస్తాయి ప్రజాస్వామ్యానికి, ప్రజలకు, భద్రత రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకు కూడా. రాహుల్ గాంధీ ఫోన్ మీద లేదా గాంధీ మీద వేశారంటే ప్రత్యర్థుల మీద వేయటమే కదా. నెక్స్ట్ రవి గారు, ముఖ్యంగా హుజూరాబాద్ ఎలక్షన్స్కి సంబంధించి తెలంగాణ రాజకీయాలు చాలా వేడెక్కాయి. మనం చూస్తున్న కృష్ణా జలాల వివాదం దగ్గర నుంచి అన్నీ కూడా హుజూరాబాద్ ఎలక్షన్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. అనేక పథకాలు కానీ లేదంటే కొత్త పార్టీలు కానీ, కొత్త పార్టీలు, కొత్త రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకి కారణమైన ఈటెల రాజేందర్ తన మీద దాడికి ప్రయత్నిస్తున్నారు, ఒక మాజీ మంత్రి ఒక మాజీ మావోయిస్ట్ తోటి సుపారీ కుదుర్చుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ కల్చర్లో ఇంతవరకు ఇలాంటి పరిణామాలు అయితే లేవు, ఇది జరిగిందంటారా? ఏంటి దీనికి సంబంధించి? తప్పనిసరిగా ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక అది ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ అప్పటి వరకు కూడా ఈ వేడిని నిలబెట్టడము, ఈ పట్టు నిలుపుకోవడం అనేది రాజకీయ పక్షాలకు చాలా సమస్యగా ఉంది. అందులో ముఖ్యంగా ఈటెల రాజేందర్ ఆయన రాజీనామా చేసిన రోజుకి ఇప్పటికీ చూస్తే కనుక అంటే ఆయన మీద చర్య, ఆయన సానుభూతి, ఆయన వ్యక్తిగత సమీకరణ అన్న పరిస్థితి నుంచి బీజేపీలో ఆయన చేరిన తర్వాత రాజకీయ స్వరూపం అది మారింది, సమీకరణాలు కూడా మారాయి. టీఆర్ఎస్ ఏమో ఎల్ రమణ చేరారు, కౌశిక్ రెడ్డి చేరారు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు చేరకపోయినా కొంచెం అక్కడే ఆ పార్టీలో ఉండి అసంతృప్తి స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. ఇంకా కింది స్థాయిలో వాళ్ళని అంటే ఈటెల సమీకరణ చేస్తారేమో అని టీఆర్ఎస్ ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఇటువైపు నుంచి ఎదురుదాడి చాలా తీవ్రమైంది. హరీష్ రావు, కేటీఆర్ అందరూ గత వారం కూడా మనం కేటీఆర్ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడాం. అంటే ఈ దాడి తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో ఈటలకు కూడా ఇది పెద్ద సవాలే. ఎందుకంటే ఎన్నిక ఒక 6 నెలల లోపల 5 నెలలకు వస్తుందా లేదా, వచ్చేసే వరకు దీన్ని ఎలా చేసుకోవాలి అనేది. ఈ క్రమంలో ఆయన చేసిన ఆరోపణ నిస్సందేహంగా అది సత్యమైతే ఒక సీనియర్ మంత్రి నా హత్యకు చేశారని చెప్పడం, మరి ఆయన బహిరంగ సభలోనో లేదా మీడియా ముందో ఎందుకు బయటపెడుతున్నారు, ఇది వరకు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారా, ఇప్పుడైనా ఇస్తారా? ఇప్పుడైనా ఆయన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి భద్రత పొందొచ్చు, తనకి ఎవరి మీద సందేహం ఉందో చెప్పొచ్చు. అలాగే ఒక తనకు ఒక బృందం వచ్చి చెప్పింది అని చెప్తున్నారు కదా, ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా కానీ ఎవరి మీద తనకు సందేహాలు ఉన్నాయి అవి చెప్పాలి కదా. ఆ జిల్లా మంత్రి ఏమో నేను ఏ విచారణకైనా సిద్ధం, అవసరమైతే సిబిఐ విచారణకు రాజకీయ జీవితానికి తప్పుకోవడానికి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని మనము ఎన్నికల పోటీ క్రమంలో వీటి మీద మనం నిర్ధారణలు చేసి తీర్పులు చెప్పలేం, కానీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పించాల్సిన అవసరం పూర్తిగా ఉంది. అలాగే తను పారదర్శకంగా తను ఫిర్యాదు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద కూడా ఉంది. ఇది కేవలం రాజకీయ పోటీలో
ఎన్నికలప్పుడు అసలే రాజకీయ వేడి ఉద్రిక్తత పెరుగుతాయి. అటువంటి అప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా ముందుకొస్తే కనుక ఒక కృత్రిమైన ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూటిగా రక్షణ తీసుకోవడం, అలాంటివి జరగకుండా చూడటం అనేది చాలా ముఖ్యం. గతంలో నయం చేశారు, నేను లొంగలేదనే మాట ఈటెల రాజేందర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయనకు ఇదేమీ కొత్త విషయం కూడా కాదు. సుదీర్ఘ రాజకీయ జీవితం, ఆయన చాలా కాలంగా ఉన్నారు కాబట్టి రంగంలో, అంతకుముందు విద్యార్థి దశలో కూడా. ఇక రెండవ వైపును చూస్తే రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళందరూ టీఆర్ఎస్ లో చేరారు. స్వయంగా కేసీఆర్ వాళ్ళలో ఇద్దరిని తనని స్వాగతం పలికి రమణన్ కానీ కౌశిక్ రెడ్డిని కానీ నాకు ఎదురు లేదు మీకు ఎదురు లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం కూడా సరిగ్గా ఉప ఎన్నికలు అవి రెండు కోయిన్సైడ్ అయ్యేట్టుగా అక్కడే ప్రారంభిస్తున్నారు కాబట్టి వాళ్ళు. కానీ ఒక్కటే ఇందులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కాంగ్రెస్ మొదటి ఉప ఎన్నిక ఇది వస్తున్నప్పుడు దీన్ని అంత తీవ్రమైన సవాల్గా కాంగ్రెస్ తీసుకున్నట్టుగా కనబడదు. ప్రతిష్టాత్మకంగా ఆయన మీద ఉన్న సానుభూతితో ఈటలకు మేలు జరగవచ్చు అన్నట్టుగా రేవంత్ మాట్లాడారు. దాన్ని ఇతరులు ఆక్షేపించారు. నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ మాజీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ లో చేరిన వ్యక్తి, ఆయన వెళ్ళి కలుసుకున్నారు ఈటెల రాజేందర్ను. అంతకు ముందంటే బంధువు కాబట్టి కలుసుకున్నారు అన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రస్థానం ఆయన బీజేపీలో చేరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ విధంగా కలుసుకున్నారు, వ్యక్తిగతంగానా పార్టీ పరంగానా రేవంత్ రెడ్డి ఆశిస్సులతోనా లేకుండానా? దేశంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ హుజూరాబాద్లో ఉన్న ప్రత్యేకమైన ఏర్పాటు ఏమైనా చేసుకుంటున్నాయా, ఇట్లాంటి చాలా సందేహాలకు ఈ కలయికలు కదలికలు ఇవన్నీ కూడా ఆస్కారం కలిగిస్తున్నాయి. మీరు అన్నట్టుగా చాలా వేడెక్కడం అంటే ఇంతకాలం నిలబెట్టుకోవడం కూడా టెంపో పార్టీలకు ఒక సమస్య. వెంటనే ఉప ఎన్నిక వస్తే పోటీ చేయడం ఆ నేపథ్యం, ఇప్పుడు రాజకీయ పోటీ అయిపోతుంది. కేవలం ఈటెల సెంటిమెంట్ అనే పోటీ నుంచి ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే ఒక రాజకీయ పోటీగా మారుతుంది. బీజేపీ కూడా ఇది ప్రతిష్టాత్మకమే, ఎందుకంటే బండి సజయ ప్రాతినిధ్యం అనండి, లేకపోతే అంతకుముందు కూడా కరీంనగర్ లో బీజేపీ నాయకులు గెలిచిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ చాలా తీవ్రమైన రేపటి శాసనసభ ఎన్నికల రాజకీయ సమీకరణానికి ఇదొక ముందస్తు ఘట్టం అన్నంత స్థాయిలో ఈ పోటీ హోరాహోరీగా నడుస్తుంది. ఇక రవి గారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో వైసీపీ సభ్యులు అక్కడ ఉద్యమంలాగా చేస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ రోజు నుంచే కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు ప్రత్యేక హోదాకి సంబంధించి. వాళ్ళు బయటకు వచ్చి మొత్తం పార్లమెంటుని స్తంభింపజేశామని కూడా చెప్తా ఉన్నారు. ఏంటి సడన్గా ప్రత్యేక హోదా మీద అధికార పార్టీ ఒక లైన్ తీసుకొని వెళ్ళడం పార్లమెంట్లో ఎలా చూడొచ్చు? అంటే ప్రత్యేక పరిస్థితులు ఎవరు ఏర్పడ్డాయి, ప్రత్యేక హోదా మీద కేంద్రీకరించడానికి అనుకోవాలి. ఎందుకైనా సరే ఇది మంచి విషయమే. ప్రత్యేక హోదా మరుగున పడిపోయి దాని గురించి మాట్లాడలేము, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి మనం చేయగలిగింది లేదు అని చేతులు ఎత్తేసిన పరిస్థితి నుంచి స్తంభింపజేయడం అంటే మనం ఇందాక చర్చించిన పెగాసస్ లాంటి అంశాల మీద సభ స్తంభింపజేయబడుతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఈ అంశం లేవనెత్తుతూ ఉన్నారు. దాని మీద వెంకయ్య నాయుడు, తర్వాత వైస్ చైర్మన్, వాళ్లకు వాళ్ళ పట్ల విజయసాయిరెడ్డి ప్రవర్తన, అది కూడా వాళ్ళు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ఇది అయింది. ఇదే కాదు అజిత, తెలుగుదేశం సభ్యులు కూడా రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టం, హామీల అమలు, విశాఖ ఉక్కు ఇలాంటి అంశాలు వాళ్ళు కూడా లేవనెత్తారు. నేనైతే ఈ రెండు పార్టీలు పార్లమెంట్లో తమ తమ అనుకోవడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తడాన్ని స్వాగతిస్తున్నాయి. ఇలాంటి ఒక వైఖరి తీసుకొని రాష్ట్రానికి కావాల్సినవి, ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉంది, తీవ్రమైన సమస్యలు, ఇప్పుడు నదీ జలాల సమస్యలు కూడా వచ్చాయి, పోలవరం కు సంబంధించిన సహాయం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం హయాంలో కూడా కేంద్రం నుంచి రావట్లేదు. కాబట్టి వైసీపీ టీడీపీ రాజకీయాలు ఆ ఘర్షణలు రాష్ట్రంలో ఎంతైనా చేసుకోవచ్చు, కానీ ఢిల్లీలోకి వెళ్ళేసరికి ఏపీకి రావాల్సిన వీళ్ళ తెలుగు ప్రజలకు రావాల్సిన వీటి కోసం అందరూ కలిసి పోరాడాల్సిందే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కొత్త కాబట్టి 7 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు ఆ మంత్రి చెప్పిన సమాధానం ఏంటి, 10 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు 7 ఏళ్ల వరకు చేయలేస్తారు కదా, 10 ఏళ్ల వరకు కూడా మాకు సమయం ఉందని చెప్తున్నారు. 10 ఏళ్ల సమయం తర్వాత చేస్తారు ఎక్కడన్నా కానీ
కాబట్టి అయితే విజయసాయి రెడ్డి లేకపోతే వైసీపీ ప్రత్యేక హోదా గురించి లేవనెత్తడం అదేమి సీరియస్ కాదు, ఇదంతా నాటకం అని వాళ్ళ మీద తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా లేకపోతే ఇతరులు విమర్శ చేస్తున్నారు. అలాంటివి అలాగే తెలుగుదేశం మాకు పోటీగా అడుగుతుందని వైసీపీ వాళ్ళు చెప్పొచ్చు. ఎవరెవరు చెప్పినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవి లేవనెత్తినంత వరకు రాష్ట్రానికి మంచిదనే మనం భావించాలి. ఇంకోటి రాష్ట్రంలో ప్రత్యక్ష ఉద్యమాలు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత అది చాలా చాలా అరకొరగా లోపభూయిష్టంగా ఉండటం, దాని మీద ముఖ్యమంత్రి చుట్టుముడతామని బయలుదేరితే అరెస్ట్ చేయటం, ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థ కుప్పకూలుతున్న పరిస్థితి ఉంది. ప్రాథమిక విద్యా వ్యవస్థ స్కూళ్ళు నాడు నేడు కింద బాగా అభివృద్ధి చేశారు, కానీ అసలు ప్రాథమిక విద్యను దాని నుంచి పక్కకు లాగి అంగన్వాడీలను మిళితం చేస్తాము ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు. అలాగే సిబిఎస్ఈ సిలబస్ పైనుంచి కింది వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియం, ఇలాంటి చాలా పరిణామాలు ఉపాధ్యాయుల భర్తీ మీద కూడా దీని ప్రభావం పడుతూ ఉంది, విద్యా ప్రణాళిక మీద కూడా పడుతూ ఉంది. అంటే చాలా రంగాల్లో చెత్త పన్ను వాటి మీద మున్సిపాలిటీలకు సంబంధించి ఉద్యమం కానీ లేకపోతే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ అనేకము చుట్టుముడుతున్నాయి. వాటి మీద కదులుతూ ఉంటే అరెస్టులు ఇళ్లలోనే ఊళ్ళల్లోనే అరెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యక్ష కార్యాచరణ ప్రజల రంగంలోకి రావడం పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు ప్రత్యేక హోదా లాంటిది లేవనెత్తడం మంచిదని పాలక పార్టీ అనుకుంటే చాలా మంచిదే, దానికోసం అలాగే అందరినీ కలుపుకోండి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మీరు ప్రతినిధి వర్గాన్ని తీసుకోండి, అఖిల పక్షాన్ని జరపండి ఇలా పదే పదే అంటుండేవాళ్ళు. ఇప్పుడు ఆ పని ఆయన చేయొచ్చు. వాస్తవంగా ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఉంటేనే తప్ప రాదు అనేది అప్పుడు ఆయన ప్రధానంగా చేసిన వాదన అన్ని చోట్ల తిరిగి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వాదన చేసి కేంద్రం దగ్గర దాన్ని సాధించుకుంటే రాష్ట్రానికి మంచిదే కదా. కానీ బీజేపీ మటుకు వీటన్నింటినీ సాకుగా చూపి ప్రత్యేక హోదా ప్రసక్తి లేదు, మా విధానమే మారలేదు, విశాఖపట్నం ఉక్కును మనం అమ్మేది అమ్మేదే, సోమువీరరాజు ఏమో ఏం కాదని హామీ ఇస్తారు, కానీ లోక్సభలో వాళ్ళ మంత్రి మాత్రం మేము 100% అమ్మడానికి నిర్ణయించుకున్నాం, మేము ఎంత మాత్రం తగ్గేది లేదని ఆయన చెప్తారు. అంటే బీజేపీ రాష్ట్రానికి శూన్యహస్తం చూపించడం అనేది కొనసాగిస్తుంది. కాబట్టి వాళ్ళు మొండి చేయి చూపిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలు చేయి కలిపి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రైట్ వీటన్నింటిలో యా రైట్. నెక్స్ట్ ఇక చివరిగా రవి గారు, ఈరోజు అంటే ఈ బోనాల సందర్భంగా మంగ్లీ పాట వ్యవహారం అనేది చర్చకి వస్తూ ఉంది. అంటే ఇక్కడ స్థానికత లేనందువల్లే ఆమె అలా మాట్లాడింది, నిజంగా భక్తి ఉంటే అలాంటి పాటలు పాడేదా అని చెప్పి చెప్తా ఉంది. అంటే అమ్మవారిని మోతుబరిలాగా కూర్చున్నాము, చుట్టంలాగా వచ్చావా అని చెప్పి అంటారా ఎవరైనా అని అనేది వస్తూ ఉంది. ఏంటి దానికి సంబంధించి చివరిగా? ఇప్పుడు చిన్న విషయంలో కనపడ్డా కానీ ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణాన్ని అసహనాన్ని ప్రతిబింబిస్తుంది ఇది. ప్రతి విషయానికి ఎవరో కొంతమంది భాష్యకారులు ఉన్నట్టుగా గంగా స్నానాన్ని కొండుగోట్ల వారి ఆజ్ఞ అన్నట్టుగా వీళ్ళు ప్రతిదాని మీద ఏంటని స్తుతి నిందా స్తుతి లేదా స్తుతి నింద అనే ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఆది భిక్షు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేది అని సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెలలో పాట రాశారు. పూలకేమో కొన్ని గంటలే ఆయుష్ ఇచ్చాడు, రాళ్ళనేమో బండరాళ్ళను చిరాయుగా జీవించమని చెప్పాడు, భస్మాసురుడికి వరం ఇచ్చాడు, మన్మథుడిని మసి చేశాడు, ముక్కోపి ముక్క ముక్కంటి తిక్క శంకరుడు అని పాట రాశాడు అనుకోండి. మనం కె విశ్వనాథ్ గారు భారతీయ సంస్కృతిని బాగా ప్రతిబింబించారని ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే కూడా ఇచ్చాం. సిరివెన్నె లేకపోతే ఎవడబ్బా సొమ్మని కుడుకుతూ తిరిగేవు రామచంద్ర అని భద్రాచల రామదాసు రాశాడు అనుకోండి. రామదాసుని ఇప్పటికీ మనం భద్రాచలం కోసం తెలుగు రాష్ట్రాలు రెండు బాగు రాముడు అంటే బాగు రాముడు అంటున్నాం. పరిస్థితి కూడా ఉంది కదా, ఇప్పుడు పోలవరం వస్తుందంటే అంటే ఇవి ఒకటి కాదు, ఆలుబిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కానీ మొదటి నుండి నువ్వు దామోదరుడివే, చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత దేవ శ్రీకాకుళ ఆంధ్రదేవ అని కాసుల పురుషోత్తమ కవి రాశాడు. అంటే భార్య బిడ్డలు, భార్య లక్ష్మీదేవి కాబట్టి నువ్వు శ్రీనివాసుడు అయ్యావు కానీ నీకేముందయ్యా అని ఆయన శ్రీకాకుళ శతకం రాశాడు. ఈ స్తుతి నింద నిందా స్తుతి అన్న ఒక బరబడి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మా అమ్మ మీద మాయ చేస్తుంది,
అని అమ్మ బయలుదేరినాదు అని పాట ఉంది అనుకోండి, ఎన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడే 2008 నుంచి ఉంది ఇది. ఇప్పుడు హఠాత్తుగా ఆ పాట భారతీయ సంస్కృతికి అన్నిటికీ భంగకరం అని వీళ్ళు ఎలా కనిపెడతారు, దాని మీద ఎలా దాడి చేస్తారు, ఎన్ని రకాలుగా కలడు కలండు అన్నాడు వాడు కలడో లేడో అని భక్త పోతనే రాశాడు భాగవతంలో. కాబట్టి ఇప్పుడు మంగళే ఆమె పాటలు అన్ని పాటలు నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఆమె ఒక మొన్ననే సద్గురు ఆమె జగ్గి వాసుదేవ్ ఆమె పాడుతూ ఉంటే నృత్యం చేయడం లాంటి సన్నివేశాలు మనం చూసాం పారవశ్యంతో. మరి జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళకు నచ్చిన పాటలు వీళ్ళకి ఎందుకు అంటే, వీళ్ళకు ఏదో ఒక విధంగా మతపరమైన అంశాన్ని ప్రతి దాంట్లో చూపించి ఈ ఆదివాసుల మూలవాసుల దేవతలకు ఈ వీళ్ళు చెప్పే దీనికి సంబంధం ఏంటి అసలు? ఆ దేవతలందరూ గ్రామ దేవతలు, కొండ దేవతలు, పొలిమేరలో పొలిమేరమ్మ, నూకాలమ్మ, ఆటలమ్మ, ఇవన్నీ ఎప్పటి నుంచో నమ్మకాల నుంచి వచ్చిన మూలవాసులు దేవతలు. వాళ్ళని మతంలో కలుపుకోవడే, వాళ్ళని తీసుకెళ్లి ఇంకెవరో దేవుడికి ఆమెను అమ్మ దేవతను ఒక దేవుడికి భార్య చేసి ఇవన్నీ చేసింది వీళ్ళు. ఆ విషయం పక్కన పెడితే ఒక పాటలో ఏదో పదం ఉంటే ఆమె మార్చుకుంది కూడా, పైగా నాకు ఇవన్నీ తెలియదని ఆమె క్షమాపణ చెప్పింది. కానీ అదే సమయంలో తన హక్కు కోసం మాట్లాడుతుంది. దాన్ని తప్పకుండా మనం ఇదే కాదు ఇంకో మాట కూడా చెప్తున్నా, సునీల్ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడం కోసం వాళ్ళ దుస్తులు వేసుకొని చెప్పాడు, నువ్వు చెప్తే చెప్పు కానీ నటుడు ఆ దుస్తులు వేసుకుంటావా అని మళ్ళీ పోస్టులు వీళ్ళు. మొన్న కత్తి మహేష్ చనిపోతే కూడా పోస్టులు. ఏంటంటే ఒక సంస్కృతిలో వైవిధ్యానికి భిన్నాభిప్రాయానికి వీళ్ళేదో మా దీనికి ప్రవక్తలైనట్టు వీళ్ళొక్కరే సంధానకర్తలైనట్టు మాట్లాడడం సరికాదు. నేను ఇందాక ఇన్ని ఉదాహరణలు చెప్పాను, భక్త కోదం దగ్గర నుంచి రామదాస్ దగ్గర నుంచి దీని వరకు కూడా. కాబట్టి స్తుతి నింద పొగుడుతూనే ఏమంటున్నారో తెలియదు. అజిత గారు మీతో మాట్లాడలేమండి అన్నాం అనుకోండి, అది అది పొగడుతున్నా లేకపోతే ఇంకొకటి కూడా అర్థం కాని విషయం ఉంటుంది. అది మాటల్లో ఉండే దాని గౌరవాన్ని చూడాలి. ఆమె భక్తిని ప్రశ్నించడానికి వీళ్ళెవరు, అది కొత్తది కూడా కాదు పైగా. కాబట్టి ఇలాంటి లేనిపోని వివాదాలు సృష్టించకుండా ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళకు వదిలేయటం, ఎవరి కళాత్మక కృషి వాళ్ళకు వదిలేయటం ఈ సంఘ పరివారకు శ్రేయస్కరం. రైట్, థ్యాంక్ యూ రవి గారు మహా ఎనాలిసిస్లో పాల్గొన్నందుకు. మహా ఎనాలిసిస్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.